అన్నయ్య, నీ సంగతి చేర్చడానికి అంకు లాంటివి నేనే తీసుకొచ్చాను. అవునయ్య క్రాంతి, పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచగా వీళ్ళని తీసుకొచ్చావు అనమాట, అయితే మునిగిపోతా. నేను ఇక్కడ ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఎక్కడి నుంచి కాదు. బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా బాయ్, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంతా చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంట్ గా నీ కోసం కలలుకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చిల్లమ్మా, నన్ను ఒంటరివాడి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది నేను చెప్తుంటే నువ్వు కాదులతో మరీ పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా, ఇప్పుడు ఆ రాధమ్మను వదనమ్మగా తీసుకురమ్మంటోంది, దాని ముట్టడి తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో, ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవాడి. ఇక మీరు వెళ్ళచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేం ఇస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటి ఇస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిలే కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతను ఉండే ఇల్లు, అతని పద్ధతి అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండవు, ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నువ్వేం నీళ్ళు తీసుకొస్తా. ఓకే. తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికే ఉంటే లోపలికి పోతాం. కమాన్ క్యాచ్ హిమ్. అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాగా రవణ అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలో మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా?
ఏమిట్లా వచ్చారు? ఇక్కడ ఎక్స్పోజర్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది, చర్చకు వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ అవర్ గోడౌన్ సార్, ప్లీజ్. లైక్ టు హావ్ సమ్ నో? థ్యాంక్ యూ. గోడనంతా వెతికాను, ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ, ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది, నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది, పులి పిల్లి అయిపోయింది. కమిషనర్తో చీవాట్లు తిని సిగ్గుతో తల వంచుకుని వెళ్లిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు, అసలేవాడు పులి, ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు.